కామన్ సెన్స్ లేకుండా ప్రవర్తించడంలో తమకు సాటి మరెవరూ లేరని మరోసారి నిరూపించుకున్నారు బీజేపీ నేతలు. తాజాగా ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై రేగుతున్న దుమారమే ఇందుకు సాక్ష్యం. ఎన్డీఏ తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్రౌపది ముర్ము ఏపీలో పర్యటించారు. ఆమెను అభినందించాల్సిన సభలో సోము వీర్రాజు అప్రస్తుత అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ముర్ము పరిచయ సభలో పాకి వృత్తి గురించి ప్రస్తావించారు. గతంలో పాకి పని చేసేవారంతా మలమూత్రాలను చేత్తో ఎత్తేవారంటూ వీర్రాజు అడ్డదిడ్డంగా మాట్లాడారు. దళిత ఆదివాసీలను అవహేళన చేసేలా ప్రసంగించారు. అటు సోము వీర్రాజు మాటలపై దళిత ఆదివాసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. రాష్ట్రపతి అభ్యర్థి పరిచయ సభలో బీజేపీ అధ్యక్షుడు పిచ్చివాగుడు ఏంటని ప్రశ్నిస్తున్నాయి. సోము వీర్రాజు అహంకారపూరిత వ్యాఖ్యలపై దళిత సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోము వీర్రాజు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు లైన్ లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అమ్మ. రాష్ట్రపతి అభ్యర్థి పరిచయ కార్యక్రమంలో సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలను ఎలా చూస్తారు? అంటే వారికి అసలు అంటే ఏ భాషలు చెప్పాలో అర్థం కావడం లేదు. కానీ వాడినటువంటి భాష అది అభ్యంతరకరమే కాదు, అతనికి ఇలాంటి శిక్ష కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఎప్పుడన్నా మీకు తెలుసు చట్టాలు వచ్చినాయి కొన్ని, ఈ ఎస్సీ ఎస్టీల గురించి అభ్యంతరకరంగా వారికి వారి మనసును వచ్చే దాకా మాట్లాడితే వాళ్ళకి ఎస్సీ ఎస్టీ అటాక్ కేసు పెట్టాలి. అది నేను చెప్పింది కాదు, అది పార్లమెంట్ లో చట్టం చేశారు కనుక దానికి అరుడతను. ఆ భాష ఒక కాబోయే రాష్ట్రపతి మీద ఆ భాష మాట్లాడవలసినటువంటి అవసరం ఉందా? అసలు సారీ, ఇతనికి ఈ జాతి గురించి ఏమైనా కొద్దిగన్నా సెన్స్ కానీ వాళ్ళ చరిత్ర కానీ తెలిసిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం అంటే ఎవరు మాట్లాడారు? సమాజంలో ఎవరు మాట్లాడరు? వారు ఆది మూలవాసులండి. వాడే కదా నీకు బతుకు నేర్పింది. ఎవడు ఎవరు నేర్పిండ్రు, ఎవరిని చూసినవు బతుకు నేర్చినవు? వాళ్ళు ప్రకృతి పూజారులు, వారు ప్రకృతి సంరక్షకులు. వారు లేకుంటే ఇప్పటికీ ఆ ప్రకృతి ఉండేది కాదు. అటువంటిది నేను చెప్పడం లేదు. టాండన్ అనేటువంటి పెద్ద పెద్ద సైంటిస్టులు ఐక్యరాజ్య సమితిలో వాళ్లకు అవార్డ్స్ పెట్టి 9 ఆగస్టు ఆదివాసీ దివస్ గా ప్రకటించారు. ఇంకొకటమ్మా, ఈ దేశ ప్రతిష్టను పరువును కాపాడుతుంది ఆదివాసులు. కొన్ని వేల సంవత్సరాలుగా మౌఖికంగా అరే నీకు భాష ఉంది, నీకు నువ్వు ఏదో ఆ భాష రాసుకొని చదివి నువ్వు ఏడుస్తున్నావు. ఆదివాసులు వేల సంవత్సరాలుగా భాష లేకుండా మౌఖికంగా ఒకరి నుంచి ఒకరికి అందిస్తూ ఈ జానపద కళలను జానపద నృత్యాలను మౌఖికంగా భద్రపరిచి దేశ విదేశాల్లో ప్రదర్శించి దేశానికి గౌరవాన్ని ఆపాదిస్తూ ఈ దేశ కిరీటంలో ఒక రత్నమై వెలిచినట్టు వాళ్ళు గిరిజనులు. నీకు ఏం తెలుసు? ఈ దేశంలో ఈ దేశ హితం కోసం మాన ప్రాణాలు పోగొట్టుకొని ఈ దేశ నిర్మాణంలో పునాదిరాళ్లుగా ఒదిగి ఉన్నారా దరిద్రుడ? నీకు ఈ దేశంలో వీళ్ళ గురించి ఎక్కడా వీళ్ళ భాషకు లిపి లేదు కనుక ఇక్కడ రాయబడలేదు, ఎవడు రాయలేదు. వాళ్ళ చరిత్ర గురించి చెప్పాలనుకుంటే వీళ్ళు మూర్చ రావాలమ్మా వీళ్ళకు. ఈ సన్యాసులు ఎవరు? కనీసం వాళ్ళ గురించి కొంచెమన్నా అవగాహన లేకుండా వీళ్ళను పాకిలు గీచులు అన్నందుకు ఆయన మీద కేసు చేయవచ్చు. చేస్తేనే బుద్ధి వస్తుంది ఎవరికన్నా. ఎవడబ్బా సొమ్ము దించాలంట? మీరు ఎందుకు ఈ దేశంలో ఇవాళ 30% 40 కోట్ల జనాభా ఎస్సీ ఎస్టీలు ఉంటే ఏం చేస్తున్నదో నీ ప్రభుత్వం ఒకసారి అడుగు. ఎందుకు ఈ దేశంలో అటువంటివి మాట్లాడడానికి వీళ్ళకి చేతగాని? దరిద్రులకు 1981లో పెట్టినటువంటి రిజర్వేషన్లే కొనసాగిస్తుందమ్మా కేంద్ర ప్రభుత్వం. అవి మాట్లాడాలనుకుంటే దానికి ఒక చర్చ పెట్టండి. వీళ్ళకి తోలు తీయవలసి వస్తుంది. ఎందుకంటే మలమూత్రాలు ఇప్పుడు నీట నువ్వు మలమూత్రాలు ఎత్తి పోసుకుంటలేవా? ఇంటర్నే కదరా నువ్వు పోయేది అంత గలీజ్గా. సన్యాసులారా ఏం మాట్లాడతారు? మాట్లాడడానికి కొంచెం నేను ఈయనను క్షమాపణ చెప్పమని అడగను. మేడం గారు వింటున్నారు కదా? వింటున్నానండి, చెప్పండి. క్షమాపణ చేసి ఈయన మాకు క్షమాపణ చెప్పుడు ఏంది? ఆదివాసులకు క్షమాపణ చేసే స్థాయి కాదు వీళ్ళది. మాకు ఆ క్షమాపణలు కోరాడు ఎప్పుడు? గిరిజన బిడ్డలు ఎప్పుడు? మాది కుల వ్యవస్థలో లేము మేము. మాది ఒక తెగ.
प्रत्येक संस्कृति संप्रदायाल तेगलक आ जाति ने पटको माटेट नैचे हक इट की लेकिन इवा यावत् दलित संघाले का दलित संघाले स्पंदा इध कदा दलित संघाल दलित संघाल अंदर देश में पुटन प्रति स्पंदी रीडिया अन्नी मीडिया वस्तु दलित महिपरचन असल व्याख्या व्याख्या एलिजिबल फर् दि एससी अट्रासीटी के चटन चुप्तना आ चटा की अतन वस्ते इपे देश में हाईकर्ट सुप्रीम कोर्ट भयपड़ पार्टी वत्ताश पलके उपोनी वालू सुमोट काबो राष्ट्रपति विधा कंपरचि कई इपे लेये रूल अभी चयक रेप इंको रक मनोड़ेवड़ो माला सन्यासी वाला पार्टी माटड़े एवरो काम इपड़ वीन आदिवास बतकल मारी मेम इदा चाला सतोषमे अभी पोगड़े आम की अधिकार जाति की नीला वील मरगर पड़ उन्ने मर्चिपो पदहे लक्षल कुटाल सुप्रीम कोर्ट बैठक पंपने आर्डर इच्छी अटी दलित बिड गिरीजन बिड न दलित बिडतना सहकार जो सपोर्ट अड़गे मुखम पाकी पाची एम भाष एम मलमूत्र इंटी पोसा नी बाूम गड़कूटलेवा सन्यासी पद्धता इधी असल नी आदिवास एम दस वाड़ चरत्र चवं चपं दुरदेम वीलु पुनादिरा गिरीजन चरत्र एवरू रायले कारणमेंटे वंचार जात वारी देश नागरिकता दूर का उ వీళ్ళు బాది మూల ఇయాల కాదు ఇవాళ కాదు కదా yes sir ఏది హరపన్ సంస్కృతి నుంచి ఉన్నటువంటి వాళ్ళ ఆన వాళ్ళు ఉన్నాయి నువ్వు ఎక్కడ పుట్టినో సార్ నీ జాతికి ఉన్నటువంటి చరిత్రను ఒకసారి చెప్పరాదు ఈ దేశ హితం కోసం ఈ దేశ నిర్మాణంలో మీ భాగస్వామ్యం ఏంది గిరిజనుల భాగస్వామ్యం ఏందో రేపు పెట్టామా వాళ్ళని పిలిచి నాకు పెట్టి నేను మాట్లాడతా ఆధారాలు ఇస్తా నేను నేను ఆధారాలు ఇస్తా నేను ఉట్టిగే మాట్లాడను నేను కానీ మా దృష్టం ఏందంటే ఈనాటికి ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపు 40 కోట్ల ఎస్సీ ఎస్టీలు ఎస్సీలు ఇప్పుడు 12% అమ్మా 7.5% రిజర్వేషన్ ఎందుకు అమలు చేస్తున్నారో 1981 నుంచి కేంద్ర ప్రభుత్వం ఒకసారి అడగండి అది మర్చిపోయి ఇక్కడ రాష్ట్రాన్ని నవ్వుల పాలు చేస్తున్నాడు ఆ పార్టీ ఇటువంటి పార్టీ మొన్న కూడా ఎవరో మాట్లాడారు ఏంది ఎస్సీ ఎస్టీలు అంటే వీళ్ళే పుట్టిరు అయ్యవకు వీళ్ళే పుట్టి వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ కన్న ప్రక్రియలో మురుము గారు గాని నేను గాని పుట్టలేదమ్మా మనం అందరం ఒకటే ప్రక్రియ కదా అంతే ఈ సృష్టిలో మనిషి పుట్టేది ఒకటే ప్రక్రియ వీళ్ళనేమైనా కొత్తగా పుట్టించిరా వీడు దళితుడు వీడు మాదిగోడు అని ప్రత్యేకంగా చెప్పి అవమానం పరచడానికి ఈయనకి ఇచ్చినటువంటి ఎవరు ఈయనకు అధికారం ఇచ్చారు ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు మేడం నేను ఒకటే మళ్ళీ చెప్తా ఉన్నా ఆయన 100% దళిత గిరిజనుల అంటే బడుగు బలహీన వర్గాలకు అందరి మనోభావాల మీద దెబ్బతీస్తా ఉన్నాడు అది అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలవి దీని కొరకే చట్టం చేసింది కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ఒక చట్టం చేశారు రైట్ సార్ థాంక్యూ ఏపీలో జరిగిన రాష్ట్రపతి అభ్యర్థి పరిచయ కార్యక్రమంలో సోము వీర్రాజ్ చేసిన వ్యాఖ్యలపైన దళిత ఆదివాసీ మేధావులు మండిపడుతున్నారు